పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కాస్త స్పీడ్ పెంచినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం విశాఖలో నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జోన్ 1 సమావేశంలో చింతకాల విజయ్ పాల్గొనడం జరిగింది. కేడర్ కూడా దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో ఎలా వ్యవహరించాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విధానాలని సోషల్ మీడియా వేదికగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఇప్పటివరకు కేడర్కి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ప్రస్తుతం విజయ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ అంతా కూడా మీరే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఎన్నికల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇవాళ ఏంటంటే ఒక ట్రెడిషనల్ నాయకత్వంతో పాటు టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకొని వెళ్ళాలని చెప్పి ఏకైక ఉద్దేశం పిలుపుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఇంతకుముందు ఎంతోమంది కష్టపడినా కానీ గుర్తించేవారు, అన్ని విధాలుగా చేసేవారు ట్రెడిషనల్ పాలిటిక్స్లో. కానీ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అవడం వల్ల ఇవాళ సదస్సులో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కార్యకర్తకి కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టెలిగ్రామ్ బాట్కి వాళ్ళు ఇంటిగ్రేట్ చేయడం వాళ్ళు చెప్పి వాళ్ళకి ఏమవుతుందంటే, కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా సెంట్రల్ ఆఫీస్ టీడీపీ ఎక్కడైతే మంగళగిరి అక్కడ నుంచి జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు చూసి గుర్తించి అదే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని ప్రతిష్ఠపరిచే విధంగా ఎంపవర్ చేసే విధంగా ఈరోజు నాయకత్వం ముందుకెళ్తుంది. అది మనం అబ్జర్వ్ చేయాలి. దానివల్ల టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళ సదస్సు ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే, సోషల్ మీడియా వరకు వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రతి ఒక్కడికి కూడా ఎవరికి ఏం టాలెంట్ ఉన్నా, నాయకత్వ విలువలు ఉన్నా, ఏమున్నా, కష్టపడింది ప్రతిదీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మంచి విధంగా, చెడు విధంగా కాదు. ఎందుకంటే చెడు చాలామంది చేస్తారు, అబ్యూజ్ చేస్తున్నారు, చాలామంది మెలైన్ చేస్తున్నారు ఇమేజెస్, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, సోషల్ మీడియాలో ఇచ్చిన మెసేజ్ ఏది కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఏకైక ఉద్దేశంతో కార్యకర్తలకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ ప్లాట్ఫామ్స్ని ఎలా వాడాలి, వాళ్ళకి ఏ విధంగా కింద వరకు కూడా మెసేజ్ని అంటే మంచి మెసేజ్, రేపు రాను రోజుల్లో రాష్ట్రం బాగుపడాలంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక మెసేజ్, ఓటర్స్కి ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు చూడొచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయం సాధించిందంటే ఒకటి ఫిజికల్గా పార్టీ కష్టపడడంతో పాటు సోషల్ మీడియా కూడా అన్ని విధాలుగా కూడా కష్టపడింది కాబట్టి, జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా పటిష్టం చేయడానికి అని చెప్పి ఈరోజు ఈ సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నాయకుడు కింద స్థాయి వరకు బూత్ వరకు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ సమీకం ప్రతి ఒక్కరు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏ విధంగా సోషల్ మీడియా వాడాలి, ఏ విధంగా టెలిగ్రామ్ బాట్ వాడాలి, అన్ని విధాలుగా కూడా వాళ్ళు పనిచేసే కార్యక్రమాన్ని కూడా గుర్తించే విధంగా పార్టీ ఏ విధంగా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయాలో కూడా దాంట్లో దృష్టి పెట్టడం జరిగింది. అంటే పార్టీ సోషల్ మీడియాను పటిష్టపరుస్తూనే ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఎన్నికల్లో విజయ్ దిగబోతున్నారని వార్తలు వస్తున్నాయి, దాని మీద నేను ఒకటే చెప్తున్నానండి, పార్టీ సోషల్ మీడియా ఎప్పటి నుంచో పటిష్టమై ఉన్నది. దీంట్లో ఏంటంటే లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. లీడర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు మీడియా మీద డిపెండ్ అవుతుంటారు, అలాగే సోషల్ మీడియాలో కూడా వాళ్ళు మెసేజ్ని ఇచ్చే సందర్భం ఈరోజు ఏర్పడింది. ఫేస్బుక్లో లైవ్ పెట్టుకోవచ్చు, వాట్సాప్లో వాళ్ళు లైవ్ని పెట్టచ్చు, వాట్సాప్లోని వాళ్ళు వీడియోస్ని ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి వాళ్ళకి అవగాహన సదస్సు తీసుకెళ్ళడం వల్ల గ్రౌండ్ లెవెల్ వరకు సోషల్ మీడియాలో అవగాహన వస్తే వాళ్ళు ఏదైతే పోరాడుతున్నారో, వాళ్ళు ఏదైతే గలమెత్తుతున్నారో ముందుకెళ్తారు. ఇంకో పార్టీలాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మొన్న ఏమంటున్నారు మీరు బాగా పనిచేస్తే పేమెంట్లు ఇస్తాం ఇవి అని చెప్పి కొన్ని చెప్తున్నారు. అలాంటి పేమెంట్లకి ఏమాత్రం కూడా ఆశపడదు తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా కానీ ఇదన్నీ. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న పతిష్టమైన కార్యకర్తలు ఎప్పుడో 82 నుంచి బాగా కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం ఈ సదస్సులోని వాళ్ళకి అవగాహన తెప్పించడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ వాడడం వల్ల సమాజంలో గలం ఎత్తింది. ఫిజికల్గా వాళ్ళు గ్రౌండ్ మీద గలం ఎత్తుతారు, అదే గలాన్ని సోషల్ మీడియాలో కూడా ఎత్తమని చెప్పి సదస్సులోని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా లేదా? నేను ఈసారి పోటీ చేస్తున్నాను. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను అది ఇంకా ఏమీ తెలియదండి, నాయకత్వం డిసైడ్ చేస్తాను. ఇంకో విషయం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి, వాటిని నిరూపించలేదు, నిరూపితం కూడా కాలేదు, మీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు, ఈ అన్ని పరిణామాలను కూడా మీరు ఎలా చూస్తారు? ఈరోజు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి, నేను కోఆర్డినేట్ చేస్తున్నాను కొన్ని వింగ్స్ని అంతే. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో మొన్న సిఐడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, నా హ్యాండిల్ మీద కానీ నా పేరు మీద కానీ నా సంబంధించిన ఏ దాని మీదైనా నేను కానీ ఏదైనా అసభ్యంగా పోస్ట్ చేసినా, అసభ్యంగా నేను ఎవరినైనా ముందుకు నడిపించానని ఏ వీడియో దొరికినా, ఏది నా స్పీచ్లో మాట్లాడినా కానీ మీరు నా పదవికి రాజీనామా చేసేస్తాను, నేను రాజకీయాల నుంచి కూడా బయటకు పోతాను అని క్లియర్గా నిక్కచ్చగా బల్లగుద్దు చెప్పాను. నాన్నగారు అంతే బల్లగుద్దు మాట్లాడతారు, కొండబద్దలు గుద్దు మాట్లాడతారు, నేను అలాగే చెప్తున్నాను. ఈరోజు అసభ్యంగా మహిళల వైపు మేము మాట్లాడే విధంగా అలాంటి అసభ్యకరమైన విషయాలు మేము తలదోచమండి. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్ర క్రెడిబిలిటీ ఉన్న కుటుంబం మాది. నేను ఈ రోజుకి ఏం చెప్తున్నానంటే, ఇన్నేళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది ఒక అవినీతి పరంగా కానీ లేకపోతే ఒక సోషల్ మీడియాలో నేను స్వయంగా ఏదైనా అసభ్యంగా పోస్ట్ పెట్టానని కానీ ఏ ఆరోపణలు కూడా నిజం లేదు.
వాళ్ళు వెళ్ళి సిఐడి ఎంక్వైరీకి పిలుస్తారు, అక్కడ చూస్తే ఎవరెవరో హ్యాండిల్స్ కనబడుతున్నాయి, నాదేదేనండి గేను, నాదేదో మీది లేదు సార్ అంటారు. పోనీ వాళ్ళకి నాకు సంబంధం ఏంటంటే మీరే చేపిస్తున్నారంటారు. పోనీ ప్రూఫ్ చూపెట్టమంటే చెప్పట్లేదు. కాబట్టి ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమంది మెజిస్ట్రేట్స్ మీద కూడా పోస్టులు పెడితే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఏంటి? సో కాబట్టి మేము ఓ పతిష్టమైన నాయకత్వ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం అండి. ఎప్పుడు కూడా అలా అసభ్యకరంగా మేము ఆలోచించాం. సార్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ని, లోకేష్ గారు పోరాడుతున్న విధానాన్ని ముందుకు తీసుకెళ్తే చాలు సోషల్ మీడియాలో అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఏనపాత్రుడి కుటుంబం పార్టీ కష్టకాలంలో కూడా ముందుండి నిలబడింది. మీరు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, ఒంటెత్తున ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి, తప్పులను కూడా ఎండగడుతున్న పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలో రేపు ప్రభుత్వం మీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మీ ప్రయారిటీ ఏ విధంగా ఉన్నది? మేము ఎప్పుడు అలా ఆలోచించలేదండి. నాన్నగారు కూడా 82 నుంచి కూడా అలా ఆలోచించలేదు. ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళు పదవులు ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ పదవి ఇవ్వందని అడిగే దాఖరాలు కూడా ఉండవు, లాబింగ్లు చేయం, ఏమీ చేయమండి. మేము కష్టపడతాం, కార్యకర్తలతో ఉంటాము, కష్ట సమయాల్లో పార్టీ ఏమైనా మాకు బాధ్యత ఇస్తే బాధ్యత నెరవేరుస్తాం, కేసులు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటాం, ఎందుకంటే నిజాయితీకి బతికాం కాబట్టి. అది గుర్తించి పార్టీ ఏమిచ్చినా కానీ దాన్ని స్వీకరించి ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. ఇది విజయ్ చెప్తున్నది, ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడతాం, పార్టీ కోసం ఎల్లవెల్లా పనిచేస్తామంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నాను, పోటీ చేయబోతున్నానంటూ కూడా ఆయన ఆర్టీవీతో స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి.